ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి దేశ చరిత్రలో ఎవరూ చేయని సాహసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేశారని కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కొరకు పనిచేస్తుందని తెలిపారు. ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నూతన 2021 డైరీ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. మా గౌరవనీయులు, మా కది శాసనసభలు మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కరోనా సమయంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని సాహసోపేతమైన కార్యక్రమాలు చేసినట్టు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు ఈ నూతన డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏపీఎస్ఆర్టీసీ కదిరి డిపో వారి నూతన డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్మికులందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దాదాపుగా సంవత్సరం రోజులైంది ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి కోరిక దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సాహసించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని విలీనం చేసి ఈరోజు కరోనా నేపథ్యంలో ఏమాత్రం ఆదాయం లేకపోయినా కూడా కార్మికులందరికీ కూడా అంచనగా ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగా జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి కార్మికులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం.